హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీప్తిని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మిమ్మల్ని మళ్ళీ ఒక మంచి టెంపుల్ దగ్గరికి నేను తీసుకొని వచ్చేసాను. అదే శ్రీ విజయ దుర్గాదేవి టెంపుల్ అండి. కడపలో బిల్టప్ దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది. చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ, కడపలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విజిట్ చేసి ఉంటారు ఈ టెంపుల్ని. అంటే మంచి మహిమ గల దుర్గాదేవి అన్నమాట ఇక్కడ ఉండేది. సో యాజ్ యూజువల్ కోవిడ్ కారణం వల్ల వచ్చిన భక్తులు మాత్రం చాలా తగ్గిపోయారు. కానీ మొత్తానికి మేము కూడా ఈసారి చాలా కాలం అయిందనేసి వచ్చేసాము. పదండి, మీకు టెంపుల్ ఎలా ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ టెంపుల్ని అని మీకు అన్ని వివరాలు నేను వివరిస్తాను. నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానికని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి టెంపుల్ దగ్గర లోపలికి వెళ్ళిపోదాం. చెల్లవ్. యాజ్ యూజువల్ ప్రతి టెంపుల్కి ముందు మనకి ధ్వజస్తంభం ఉంటుంది. సో చూసారు కదా, మేము సాయంత్రం వచ్చామన్నమాట. అందుకనే క్లౌడ్స్ చూసారు ఎలా ఉన్నాయో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈ శ్రీ విజయ దుర్గాదేవి టెంపుల్ మనకి 2002 మార్చ్ 1 దుర్గాదేవిని ప్రతిష్ఠించారండి ఈ టెంపుల్లో. మనకి గుడిలో అండి విమానం, గోపురం, ముఖమండపం, ప్రదక్షిణాపథం, నవగ్రహ మండపం లాంటి అన్ని విశేషాలు ఉన్న ఈ గుడిలో చాలా చాలా పవిత్రంగా చాలా విశేషాలు ఉన్నాయండి. చూద్దాం దీంట్లో ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో మీకు నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. అమ్మవారి పాదాల దగ్గర ఇక్కడ నిత్య కుంకుమార్చన అనేది చేస్తూ ఉంటారండి. అలాగే భక్తులు కోవిడ్ కారణం వల్ల ఎక్కువ మందిని లోపలికి అలౌ చేయట్లేదు, లేకపోతే మనల్ని లోపల వరకు తీసుకెళ్తారనమాట. అక్కడ పూజ చేస్తారు. సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత మనకి బయట కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం కొబ్బరికాయ అనేది కొట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. మనకి ఈ అమ్మవారి సన్నిధిలో ఉండి నవగ్రహాల మండపం కూడా ఉంది. సో ఎవరికైనా గ్రహ దోషాలు లాంటివి ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు. అలా పూజలు చేసుకున్న వారికి నవగ్రహ దోషాలు పోయి విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఇక్కడ అందరు నమ్ముతూ ఉంటారండి. సో ఇక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఈ నవగ్రహ పూజలు అనేవి. అలాగే ఈ సన్నిధిలో అమ్మవారికి మంగళవారము అలాగే శుక్రవారము విశేష రీతిలో అభిషేకాలు చేస్తూ ఉంటారండి. అనేక రకాలైన వాటితో అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ఉంటారండి. అలాగే పంచామృతంతో కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ చూడడానికి చాలా 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 అదృష్టం ఉండాలి. అలాగే చాలా బాగా చేస్తారనమాట. కడపకు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అలాగే ఇప్పుడు మేము ఇక ప్రదక్షిణాలు చేయబోతున్నాము. అలాగే ఈ టెంపుల్లో మనకి ప్రతి పౌర్ణమికి చండీ అష్టోత్తరము అలాగే హోమాలు లాంటివి ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటారండి. ప్రతి శుక్రవారం ఈ విజయ దుర్గాదేవి సన్నిధిలో కుంకుమార్చన అనేది సామూహికంగా చేస్తూ ఉంటారండి. సో ఎంతోమంది ఆడవాళ్ళు ఈ కుంకుమార్చనలో పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి విజయదశమి కూడా చాలా 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 గ్రాండ్గా చేస్తారండి. ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ చేస్తూ చాలా అందంగా చూపిస్తారు. ఖచ్చితంగా కన్నుల విందుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ఒక గ్రేట్ టెంపుల్ అని చెప్పచ్చు. ఇలా మా రోజుని సాయంత్రాన్ని ఒక గంట గంటన్నర సేపు ఈ టెంపుల్లో హ్యాపీగా మేము స్పెండ్ చేసామండి. చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అందులో భక్తులు కూడా ఎక్కువ మంది రాలేరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఈ కోవిడ్ టైంలో హ్యాపీగా దర్శనం చేసుకున్నాం అన్నమాట. అలాగే అక్కడ మనము టెంపుల్ దగ్గర లోపలికి ఎంటర్ అయ్యే ముందు హారతులు ఇస్తారనమాట. ఎంత అదే ఒక విధమైన సౌండ్ పెడతారు, లైక్ మ్యూజిక్ పెడతారు.
నిజంగా అసలు అది వింటుంటే మనకి లోపల ఎంత భక్తి అనేది కలుగుతూ ఉంటుందంటే, అంటే ఆ సౌండ్స్, ఆ దేవుడు ఆ హారతి ఇచ్చేటప్పుడు చేసే సౌండ్స్ మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఈ విధంగా మేము ప్రసాదాలు తింటూ దర్శించుకున్నాక కాసేపు పిల్లలు కూడా కూర్చొని, ఆబ్వియస్లీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, టెంపుల్కి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చోవాలి కదా. కూర్చున్నప్పుడే కదా మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వస్తాయి. అందుకని ఖచ్చితంగా మేము కాసేపు కూర్చొని టెంపుల్లో వెళ్తామన్నమాట. ఈ విధంగా మా ఈవినింగ్ అయిపోయింది. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.